శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరు నమస్కారం, నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకు వచ్చి సెప్టెంబర్ 12, 2024 ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే, కువైట్కి సంబంధించినటువంటి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ మంత్రివర్గ నిర్ణయం ప్రకారం గడిచిన 2 నెలలుగా కువైట్లో ఖాదీం నుంచి సూనికి మారడానికి సంబంధించినటువంటి కారణం ఏదైతుందో అది కొనసాగుతుంది కదా. అయితే దానికి సంబంధించినటువంటి ఆఖరి రోజు ఇవాళతోటి ముగిసింది. సో ఇప్పటివరకు ఎవరైతే ఈ ఖాదీ నుంచి సూనికి మారడానికి నమోదు చేసుకుంటారో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది, ఇకపైన మారాలంటే కుదరదు అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. సో సుమారుగా ఇది 2 నెలల పాటు ఇది కొనసాగింది. జూలై 14, 2024 స్టార్ట్ అయింది. ఇవాళ అనగా సెప్టెంబర్ 12, 2024 ఇది ముగిసింది. కువైట్లో పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఇచ్చేటువంటి ఆరోగ్య బీమా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో ఆఫియా అని చెప్పేసి దానికి సంబంధించిన సర్వీసులు ఇవాళ నుంచి రద్దు చేస్తున్నట్లు కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేశారు. దీనికి గల కారణం ఏంటంటే ఈ ఆఫియా కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వారికి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పొడిగించుకోవడానికి అవసరమైనటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని చేసుకోవడంలో విఫలమయ్యారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే నిబంధనల ప్రకారం కొనసాగడానికి నిరాకరించారు. అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటితోటి కొనసాగడానికి నిరాకరించారంట. దీంతో ప్రస్తుతానికి ఆ సర్వీసులు అని కూడా రద్దు చేస్తున్నట్టు ఆ ఆఫియా అనేటువంటిది ఇవాళ నుంచి ఆపేస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే దీంట్లో నమోదు చేసుకుంటారో అలాంటి వారి పరిస్థితి ఏమిటంటే గవర్నమెంట్ దానికి ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తాము, అందరికీ తగినటువంటి న్యాయం ఏదైనా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఆఫియాకి సంబంధించినటువంటి సర్వీసులు అయితే కనుక ఇవాళతో రద్దు చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేశారు. ఈ ఆఫియాను రద్దు చేయడంతో చాలామంది దీనివల్ల సఫర్ అయితే కావడం జరిగింది. ఎందుకంటే ఈ టైంలో చాలామంది ఈ వాళ్ళకి సంబంధించిన మందులు తీసుకోవడానికి లేదంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి లేదంటే టెస్టులు చేయించుకోవడానికి రెడీగా ఉంటారు, కానీ విధంగా రద్దు చేస్తారని తెలియదు కదా. సో ఉదాహరణకి మా షాప్ గడి వాళ్ళు చాలామంది రావడం జరిగింది. సో ఎవరి కానీ ఆఫియాలు ఏదైనా అప్రూవల్ రాలేదు. సో దాంతో మళ్ళీ వాళ్ళు వెనుతిరగాల్సి వచ్చిన పరిస్థితి. కాబట్టి ప్రస్తుతానికైతే కనుక కువైట్లో ఈ ఆఫియాకి సంబంధించిన సర్వీసులు అయితే కనుక ఆపేస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు. నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, కువైట్లో ఈ సాహిల్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని వినియోగించడం వల్ల కానీ లేదంటే సర్వీసులు పొందడం వల్ల కానీ కొంత అంతరాయం అయితే ఏర్పడిందని చెప్పేసి, సో దాన్ని గవర్నమెంట్ వాళ్ళు అయితే సాల్వ్ చేశారు. ఆ టెక్నికల్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించడంతో ప్రస్తుతానికి సాహిల్ యాప్ యథావిధిగా పనిచేస్తుంది. కువైట్కి సంబంధించినటువంటి అగ్నిమాపక శాఖ వాళ్ళు కువైట్లోని పళ్ళు గౌర రేట్లో విలు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా నిబంధనలను అతిక్రమించినటువంటి అంటే ఈ ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అతిక్రమించినందుకు సుమారుగా 39 షాపులను వీళ్ళు సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు. సాల్మియా ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక పోలీసు అధికారిపైన తుపాకీతోటి కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఆయుధాలు కలిగి ఉన్నటువంటి అనుమానంతో భద్రతా అధికారులు అతన్ని అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే అతన్ని అక్కడి నుంచి పారిపోతూ నివాస ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఒక పోలీసు అధికారిపైన తుపాకీతోటి కాల్పులు జరిపాడు. దాంతో ఆ అధికారికి చెవి దగ్గర కొద్దిగా గాయమైందని చెప్పేసి తెలియజేస్తుంది. దాని తర్వాత అతన్ని హాస్పిటల్ తరలించడం, హాస్పిటల్ అతనికి ప్రథమ చికిత్స చేసిన తర్వాత డిశ్చార్జ్ కూడా చేసినట్లు తెలియజేస్తున్నాను. అయితే ఎవరైతే కాల్పులు జరిపి పారిపోయాడో అతని కూడా అదుపులో తీసుకున్నట్లు, అతని దగ్గర నుంచి ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు, ప్రస్తుతానికి అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు. కువైట్లోని దహర్ పోలీస్ స్టేషన్లో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు కంప్లైంట్ ఇచ్చాడు. తన కుమార్తెని 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి తన కుమార్తెని తన అత్త కావాలనే ఉద్దేశపూర్వకంగా చేతిపైన కాల్చింది అని చెప్పేసి, తన కూతురు యాక్చువల్లీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుందంట. అయితే ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అత్త ఉద్దేశపూర్వకంగా ఈ చిన్నారి పాప 5 సంవత్సరాల పాప ఏదైతే ఉందో ఆ పాపని చేతిపైన వాతలు పెట్టింది అని చెప్పేసి ఇతను కంప్లైంట్ ఇచ్చాడు. సో దీనిపైన ప్రస్తుతానికి పోలీసులు ఇతను కంప్లైంట్ నోట్ చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సుమారుగా 1.5 సంవత్సరం తర్వాత ఫిలిపిన్ నుంచి గృహ కార్మికులు కువైట్కి చేరుకోబోతున్నారు. ఎందుకంటే ఇక 1.5 సంవత్సరాల క్రితం తాత్కాలికంగా అక్కడి నుంచి ఇక్కడికి గృహ కార్మికులని రిక్రూట్ చేసుకోవడం అనేది ఆపేశారు. దాని తర్వాత మళ్ళీ అనుమతులు ఇచ్చారు. అనుమతులు ఇచ్చిన తర్వాత మొదటి బ్యాచ్లో భాగంగా రానున్న శనివారం రోజున ఒక 27 మంది రానున్నట్లు తెలియజేస్తున్నారు. దాని తర్వాత బ్యాచ్లుగా 210 మంది రానున్నట్లు వాళ్ళు తెలియజేశారు. కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి, డిఫెన్స్ మినిస్టర్ మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ అల్ సబా గారి యొక్క ఆదేశాల మేరకు సుమారుగా 90 మందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కువైట్కి సంబంధించినటువంటి సుప్రీం కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళు తెలియజేశారు. సో ఈ సుప్రీం కౌన్సిల్ యొక్క విచారణలో ఈ 90 మంది కూడా అక్రమంగా కువైట్ పౌరసత్వాన్ని పొందినట్లు రుజువు కావడంతో వారి యొక్క పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు అంటే ఉపసంహరించుకుంటున్నట్లు వాళ్ళు తెలియజేశారు. గత 2-3 రోజులుగా కువైట్లో ఎండల తీవ్రత కొద్దిగా ఎక్కువగా ఉంది కదా. దీని దృష్ట్యా కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు కువైట్ వ్యాప్తంగా కొన్ని నివాస ప్రాంతాల్లో విద్యుత్కి అంతరాయం ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఉదాహరణకి వాళ్ళు ఒక 6 ఏరియాల గురించి తెలియజేయడం జరిగింది. ఫర్వానియాలోని గత 3, 4, 5, 6
అలాగే వెస్ట్ అబ్దుల్లా ముబారక్లోని గత 6లు, అలాగే రుమైతియాలో గత 3, 4, 5లు, అలాగే సాల్వా గత 1, 2, అలాగే ఆల్ బిదా ఈ ప్రాంతాల్లో విద్యుత్కి కొద్దిగా అంతరాయం ఏతనగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి అయినటువంటి సీతారాం యేచూరి గారు ఇక లేరు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ సాయంత్రం 3:05 ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన యొక్క మృతదేహాన్ని ఢిల్లీ ఎయిమ్స్కే బోధన మరియు పరిశోధన నిమిత్తం అప్పచెప్పాలని చెప్పేసి కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. సో ఆయన యొక్క బాడీని ఎయిమ్స్కే మళ్ళీ అప్పచెప్పడం జరుగుతుంది. అంటే అక్కడ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఇది ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా చాలామంది ప్రముఖులు ఈయన యొక్క మరణానికి గాను సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈయన యొక్క తల్లిదండ్రులు వచ్చి నేటివ్ ప్లేస్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ. ఈయన పుట్టిందైతే కనుక చెన్నైలో 1952 ఆగస్టు 12వ తేదీన చెన్నైలో జన్మించారు. ఫ్రెండ్స్, కువైట్లో ఎవరైనా వీసా తీసుకున్న తర్వాత వాళ్ళకి తప్పనిసరిగా అగ్రిమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. అది కాదేమైనా సరే సూనైనా సరే అగ్రిమెంట్స్ కావాల్సి ఉంటుంది కదా. అయితే ఆ అగ్రిమెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటని తెలియక చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వారి కోసం చెప్పేసి మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ అయితే ఇస్తాను. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు మంచి సర్వీస్ అందిస్తూ మీకు అగ్రిమెంట్స్ ఏదైనా వాళ్ళు అందజేయడం జరుగుతుంది. కావాలంటే కువైట్లోనే మీరు తీసుకోవచ్చు, లేదంటే ఇంటికి పోస్టు ద్వారా పంపించమన్నా సరే వాళ్ళు పంపిస్తారు. సో మీలో ఎవరికైనా సరే అగ్రిమెంట్స్ కావాలనుకుంటే మీకు డిస్ప్లే నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, కువైట్ నుంచి మీరు ఎవరైనా ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో ద్వారా వస్తువులు ఇంటికి పంపించుకోవాలనుకుంటున్నారా, అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. మంచి సర్వీస్ ఇతనికి అందిస్తున్నారు. ఒక నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీ వస్తువులు మీరు ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో ద్వారా పంపించుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి ఒక సివిలిటీ కార్డు దొరికిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే ఎస్కే మియారాజ్ అని చెప్పేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే ఎస్కే మియారాజ్ అనేటువంటి ఆయన తెలిసినట్లయితే ఆయనకి తెలియజేయండి. ఆయనకి సంబంధించినటువంటి సివిలిటీ కార్డు మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి ఆయన దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి పని కావాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఏదైనా హెల్పర్ పని కానీ లేదంటే లేబర్ పని అయినా సరే నేను చేస్తానని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే ఆయనకు సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ ధర మాత్రం నిన్నటికి వాటికి స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతానికి ఒక కువైట్ ఇంటర్ మన 1800 రూపీస్లో సుమారుగా 274.34 రూపాయలకు ఉంది. బంగారు విషయానికి వచ్చినట్లయితే మాత్రం బంగారం ధర నిన్నటికి వాటికి స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మలయలో ఉన్న సూకల్ వతిలినటువంటి షాప్ నెంబర్ 128లో ఉన్న ఎఫ్కేజీల స్వల్పం కనిపించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర 23 దినార్ల 181 రూపీలకు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర 25 దినార్ల 279 రూపీలకు ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకు సెలవు. జై హింద్.